అంటే మీరు కూడా ఏమన్నా ఈ మధ్య కాలం కొత్త స్ట్రీమ్లో వచ్చేసినారని నాకు డౌట్ వస్తుంది. అంటే ఏదో ఒకటి చెప్పేద్దాంలే, ఇంకా అక్కడికి అయిపోతే మొత్తం పార్టీలో ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్తుంటే నేను మాత్రం చెప్పుకుంటే వెనకబడతానేమో, నేను కూడా అబద్ధం చెప్తే పని అయిపోతుందని చెప్పి. చైనీకి ఉందండి రామకృష్ణ గారు అట్లా అప్పు, ఒకసారి చెప్పండి ఏ చట్టం ప్రకారం మీరు 80,000 కోట్లు చేసేదానికి అవకాశం ఉంది, ఎవరు మీకు ఇస్తారు 80,000 కోట్ల అప్పని? వాస్తవం ఏమండి, 2018-19లో మనకు ఎప్పుడు కూడా అప్పు అనేది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద 3% పర్మిటెడ్, 3 నుంచి కొద్దిగా ఎక్కువ తక్కువ జరుగుతుంటుంది, దాన్ని మళ్ళీ రాటిఫికేషన్ చేసుకుంటాం, బట్ అది కూడా కష్టం. అట్లాంటిది 2018-19లో 38,251 కోటి అప్పు చేస్తే ఈ ప్రభుత్వము 45,552 చేసిందండి. స్వల్పంగా ఎక్కువైంది. ఆ స్వల్ప ఎక్కువైంది ఎందుకైంది? ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనకు స్థూల ఉత్పత్తి పెరిగింది, పెరిగిన ప్రకారం చేశాం. ఒక 2,000-3,000 మామూలు ఇటువంటి ఏ ప్రభుత్వమైనా జరుగుతుంటే, ఇది కూడా ఇంకా 45,000 అనేది కూడా కన్ఫర్మ్డ్ ఫిగర్స్ కాదు, ఇంకా తక్కువనే కొద్దిగా వస్తుంది, ఎందుకంటే అది కూడా మనకు అకౌంట్స్ ఫైనలైజ్ అవుతాయి కాబట్టి. మరి ఈ విధమైన విచిత్రమైన మీరు సమాచారం పబ్లిక్ ఇస్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.